వెల్కమ్ టు ది లియో సిఎస్ జవహర్ రెడ్డి ఎన్నికలకు ముందు నుంచి బలంగా వినపడుతున్నటువంటి పేరు ఈరోజు వేటుపడుతుంది రేపు వేటుపడుతుంది అని ఎన్నికల ముందు నుంచి దాదాపు ఫలితాలు వచ్చే వరకు కూడా అదే విధంగా జరిగింది తప్ప ఆయన మీద అయితే పడలేదు తాజాగా ఒక తీవ్ర ఏదైతే ఎనిమిది వందల ఎకరాల భూముందో ఆ భూ కబ్జాకు సంబంధించి జవహర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు ఆయన వ్యక్తిగతంగా ఖండించుకోవటమే తప్ప ఆయనకు అండగా లేరు వాస్తవానికి జవహర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే జవహర్ రెడ్డి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా బలంగా జవహర్ రెడ్డిని ఈసీ తప్పించకుండా తన అధికారం మొత్తాన్ని కూడా ఉపయోగించుకుంటూ కాపాడుకుంటూ వచ్చింది కేవలం ఎన్నికలలో ఆయన పాత్ర అవసరం వైసీపీకి అనుకూలంగా అధికారులు నియమించాలన్నా వైసీపీకి అనుకూలంగా ఆదేశాలు జారీ చేయాలన్నా ఖచ్చితంగా సిఎస్ జవహర్ రెడ్డి అవసరం ఎంత అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎన్నికల సమయంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డిగానే ఉండి మంత్రుల పాత్ర అంతా కూడా నామ మాత్రమే కేవలం సిఎస్ పాత్ర అలాగే ఎలక్షన్ కమిషన్ పాత్ర మాత్రమే కీలకంగా ఉంటుంది ఇలాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ ఎలాగూ ఒక పార్టీకి సహకరించదు మరి అలాంటి సమయంలో సిఎస్ జవహర్ రెడ్డి మాత్రమే వైసీపీని ఆదుకోవడానికి ఆపద్ బాంధవుడు కాబట్టే సిఎస్ జవహర్ రెడ్డిని బలంగా ఆపుకోగలిగారు ఒక రకంగా డీజీపీ వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడు తప్ప ఆ సీఎస్ను వదులుకోవడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి సిద్ధపడలేదు సరే అంతా బాగానే నడిచింది ఎన్నికలు కూడా అయిపోయాయి ఇప్పుడు తాజాగా ఆ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఆ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఒక అతి భారీ స్కామ్ మీద ఆరోపణలు అయితే ఎదుర్కోవడం జరిగింది విశాఖలో దాదాపుగా ఎనిమిది వందల ఎకరాల భూ స్కామ్కు సంబంధించి ఆయన కుమారుడు కుటుంబ సభ్యులు కలిసి పక్కా ప్రణాళికతో కొట్టేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పి జనసేన నుంచి ఆ పేదల మూర్తి యాదవ్ చాలా తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది ఇదేమి చిన్న ఆరోపణ కాదు ఆ చీఫ్ సెక్రటరీ అంటే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు వందల మంది ఐఏఎస్ ఐపీఎస్లకు బాస్ ఆయన సో ఆయనే ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నట్టు మొత్తం అధికారుల్లో ఆయనే కీలకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అయినా ఒక్కొక్కసారి పవర్స్ ఉండకపోవచ్చు ఎన్నికల సమయంలో బట్ సిఎస్కి మాత్రం ఎప్పుడు కూడా పవర్స్ ఉంటూనే ఉంటాయి అలాంటి ఒక వ్యక్తి మీద ఇంత భారీ స్థాయి ఆరోపణలు వస్తే ఇటు అధికార పార్టీ హ్యాండ్ ఇచ్చింది మరోపక్క ఐఏఎస్ సంఘం కూడా హ్యాండ్ ఇచ్చింది సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఎలాంటి ఆ రాజకీయ ఆరోపణలు వచ్చినప్పుడు ఏంటంటే ఐఏఎస్ సంఘం ఇన్వాల్వ్ అవుతుంది అలాంటి ఆరోపణలు సరికాదు దీన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే మేము చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్లకు నైతికంగా మద్దతుగా నిలిచే ప్రయత్నం ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు చేస్తాయి గతంలో చూడండి ఆ చంద్రబాబు గారో లేకపోతే లోకేష్ ఏదైనా మాట్లాడితే ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు బయటకు వచ్చి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాయి మేము ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం మేము ఎవరికీ పని చేయట్లేదు మేము ప్రజల కోసమే పనిచేస్తాం కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని చెప్పి ఏదో ఆ మొత్తానికి ఒక బాసటయ్య గారు అయితే నిలిచేవి కానీ ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి దాదాపు రెండు వందల మంది ఐఏఎస్ ఐపీఎస్లకు బాసుగా ఉన్న ఐఏఎస్ల సంఘం కూడా ఆ అండగా లేకపోవటం పక్క సజ్జల రామకృష్ణారెడ్డి మనకు తెలుసు చేమ చిట్టుకుమన్నా కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు చీఫ్ సెక్రటరీ గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన చేసిన దానికి మాకు సంబంధం లేదని కానీ అసలు ఆయన హయాంలో అవినీతి జరగలేదని కానీ లేదా ఒక్క ఎకరం అసైన్డ్ భూమి కూడా ఆ దుర్వినియోగం కాలేదని కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే రేపు ప్రభుత్వాలు మారితే దీని మీద విచారణ చేస్తే అది మన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని చెప్పి ఈ రోజు జవహర్ రెడ్డిని అయితే ఒంటరిగా వదిలేయడం జరిగింది పాపం ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి చేయవలసిన చేయకూడని పనులన్నీ చేసి పెట్టినా జవహర్ రెడ్డి రోజు ఒంటరిగా మిగిలిపోయాడు విశాఖ ఎందుకు వెళ్ళాడో ఆయనే వివరణ ఇచ్చుకోవాలి భూములు స్కామ్ కు సంబంధించి ఆయనే వివరణ ఇచ్చుకోవాలా ఎన్నికల సంఘం నుంచి ఒత్తిడి వచ్చినా ఆయనే వివరణ ఇచ్చుకోవాలా ప్రతిపక్షాలు ప్రశ్నించినా ఆయనే వివరణ ఇచ్చుకోవాలా మీడియా ప్రశ్నించినా ఆయనే వివరణ ఇచ్చుకోవాలా తప్ప ఆయనకి ఎవరు కూడా బాసటగా నిలవలేదు అంటే చివరి చరమాంకంలో వాస్తవానికి ఆ సిఎస్ జవహర్ రెడ్డి పశువైద్య శాస్త్రం చదివాడు ఆయన గతంలో వివాద రహితుడు గతంలో ఆయన వివిధ హోదాల్లో పనిచేసిన ఎప్పుడు అవినీతి ఆరోపణ అనేది ఎక్కడా రాలేదు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కోటలీలోకి వచ్చాడో ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాడో అప్పుడు ఆటోమేటిక్గా వైసీపీ అవినీతి మరకలు సిఎస్ జవహర్ రెడ్డికి కూడా అంటాయి ఇప్పుడు తాజాగా విశాఖలో ఎనిమిది వందల ఎకరాల భూమి అసైన్డ్ భూమి కాజేయడం కోసం జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరును ఉద్దేశపూర్వకంగానే ఇచ్చారు అనేది ప్రధాన వాదన కాదు అని సిఎస్ జవహర్ రెడ్డి కూడా బలంగా చెప్పలేని పరిస్థితి ఎందుకనంటే ఒక చీఫ్ సెక్రటరీ మీద మీ బోటోడు నా బోటోడు ఏదైనా ఆరోపణ చేస్తే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే తీసుకెళ్లి జైల్లో పెడతారు ఎందుకంటే నిరూపించమని అది పరువు నష్టానికి సంబంధించిన వ్యవహారం కానీ మరి ఈరోజు జనసేన చేస్తున్నటువంటి ఆరోపణల వెనుక నిజం ఉంది కాబట్టే సిఎస్ జవహర్ రెడ్డి కేవలం నాకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకునే సాహసం చేయటం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేయటమే తప్ప జగన్మోహన్ రెడ్డి అవసరం తీరిన తర్వాత ఎలాంటి వ్యక్తులైనా బయటకు దోచేస్తాడు దానికి ఉదాహరణ ఎల్వి సుబ్రహ్మణ్యం గతంలో చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పెద్దన్న పెద్దన్న అంటూ పిలిచినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎంత దారుణంగా అవమానించి బయటకు పంపేశారో మనందరం చూసాం తర్వాత గౌతమ్ సవాంగ్ మాజీ డీజీపీ ఆయనను కూడా కావలసినంతకాలం వాడుకుని చివరికి ఆ ఉద్యోగుల విషయంలో ఆయన నిర్లక్ష్యంగా చెప్పి ఉద్యోగులు ఉద్యమాన్ని అడ్డుకోలేదని చెప్పి ఆ ఆ రోజు గౌతమ్ సవాంగ్ కూడా తప్పించడం జరిగింది అలాగే పివి రమేష్ ఆ సీఎంఓలో పనిచేసినటువంటి కీలక అధికారి ఆయన్ను కూడా ఏ విధంగా తప్పించారో మనందరం చూసాం ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది అధికారులు జగన్మోహన్ రెడ్డికి దాసోహమై పనిచేసి చివరి సెకండ్లో అవమానంతో బయటకు రావడం అలవాటుగా మారింది ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డికి కూడా జరగబోయేది అదే జగన్ కోటరీలో ఆయన చేయవలసిన పని అంతా చేశాడు జగన్మోహన్ రెడ్డికి కావలసిన పనులన్నీ చేసి పెట్టాడు కానీ ఈరోజు కనీసం వైసీపీ నుంచి నైతిక మద్దతు కనీసం ఆయన తృప్తి కోసమైనా సరే ఆయనకు అండగా నిలబడి ఆయనకు అనుకూలంగా మాట్లాడి అవినీతి జరగలేదు అని వైసీపీ చెప్పే ప్రయత్నం చేయటం లేదు అంటే ప్రధాన ఉద్దేశం రేపటి రోజున విచారణలో ఈ టేగలాగితే డొంకంతా కూడా కదులుతుంది అప్పుడు మనమెడకు జుట్టుకుంటుందేమోనని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా దూరంగా జరిగారు రెవెన్యూ శాఖ మంత్రి వాస్తవానికి ఇప్పుడు స్పందించాల్సింది ధర్మాన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన స్పందించాలి ఆ భూములు స్కామ్ జరిగిందా లేదనేది ధర్మాన చెప్పాలి అలాంటి ధర్మాన ఈ రోజు వరకు కూడా ఆ సిఎస్ జవహర్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఖండించే ప్రయత్నం కానీ దాని గురించి మాట్లాడే ప్రయత్నం కానీ ఈ రోజుకి చేయలేదు అంటే అంటే ఏదో నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా అక్కడ వాస్తవం ఉంది కాబట్టి రేపటి రోజున మనం ఎందుకు ఇరుక్కోవాలని చెప్పి వైసీపీ నేతలు కాముగా సైడ్ అయిపోతే మధ్యలో ఇరుక్కుపోయింది ఎవరై అంటే జవహర్ రెడ్డి సో దీనికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇదే జవహర్ రెడ్డి గురించి వచ్చినటువంటి ఒక వార్త అయ్యో జవహర్ ఒంటర్ అయిపోయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికార పార్టీ పట్టించుకోదు ఐ ఐఏఎస్ల సంఘం ఆదుకోదు వివరణ అయినా ఖండనైనా ఆయన ఇచ్చుకోవాల్సిందే చీఫ్ సెక్రటరీకి ఎందుకు ఇంత దుస్థితి సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండు వందల మంది ఐఏఎస్ అధికారులకు బాసు పాలనా వ్యవహారాలకు ఆయనే పూర్తి బాధ్యుడు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కంటే ఆయనే పవర్ఫుల్ అటువంటి వ్యక్తి పేదల అసైన్డ్ భూములు అక్రమంగా కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉక్కిరి అవుతుంటే అయ్యో అన్న వారే లేరు అధికార పార్టీ నుంచి మద్దతే లేదు వందల ఎకరాల భూములకు సంబంధించి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి ఎటువైపు నుంచి మద్దతు దొరకపోవడంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి సో ఇప్పుడు వైసీపీ నేతల మీద ఆరోపణలు వస్తే కాకుల్లాగా గెద్దల్లాగా వైసీపీ నేతలు అందరూ వచ్చేసి అండగా నిలబడతారు వాళ్ళ నేతలను మాత్రం వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ ఒక అధికారిక ఆపదొస్తే మాత్రం వైసీపీ అడిగేసే ప్రయత్నం చేయలేదు ఇక ఇదే సమయంలో ఐఏఎస్ఎల్ సంఘం కూడా ఎందుకు రాలేదనేది మనం మాట్లాడుకోవాలి వాస్తవానికి జవహర్ రెడ్డికి ఐఏఎస్ఎల్ సంఘం బాసటగా నిలవాలి కానీ ఇందులో వాస్తవం ఉందనే ఒక అంచనాకు వచ్చినటువంటి ఐఏఎస్ల సంఘం వాళ్ళు ఖండించడానికి ససేమిరా అంటున్నారు ఎందుకనంటే ఐఏఎస్ఎల్ సంఘం ఎప్పుడు ఖండిస్తుందంటే నిరాధార ఆరోపణలుగా ఆళ్ళ మీద చేస్తే అప్పుడు ఐఏఎస్ఎల్ సంఘం ఖండిస్తుంది కానీ ఇక్కడ స్పష్టమైన ఆధారాలతో ఆరోపణలు చేయడం జరిగింది అంటే ఆల్రెడీ రేపో మాపో ఇది అవినీతి అని బయటపడే ఆ రోజు వస్తుంది మరి అలాంటి సమయంలో ఐఏఎస్ఎల్ సంఘం వచ్చి దీనికి మద్దతుకి ఎలా నిలబడుతుంది ఐఏఎస్ఎల్ సంఘం అయినా ఐపీఎస్ఎల్ సంఘమైనా ఎవరైనా సరే ఆ వ్యక్తి తప్పు లేదు అనుకుంటే ఆ వ్యక్తికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తారు కానీ ఆ వ్యక్తి తప్పు చేశాడు అని తెలిస్తే అండగా నిలబడే ప్రయత్నం చేయరు ఎందుకంటే అది ఆ సంఘానికి అబాసు పాలు అందుకనే ఇప్పుడు ఐఏఎస్ల సంఘం కూడా జవహర్ రెడ్డికి బాసటగా నిలిచే ప్రయత్నం చేయలేదు ఇదే సమయంలో వైసీపీ నుంచి వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ నేతలకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా భూములు దోపిడీ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగనే జరగదు అసలు జీవో నెంబరు ఐదు వందల తొంభై ఆరు వెనుక ఉన్న అసలు రహస్యమే అది వాస్తవానికి ఏంటంటే అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి అవకాశం లేదు అది ఎస్సీ ఎస్టీలకు అంటే అలా అమ్ముకోవడం మొదలు పెడితే మళ్ళీ రేపొద్దున అది పెత్తందారులు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు మొదటకు వచ్చేస్తారనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని చేసే రసాయింట్ భూముల చట్టాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రెండు వేల పదమూడుకు ముందు ఇచ్చినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో అంటే దాదాపుగా రెండు వేల మూడుకు ముందు అంటే ఇరవై ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాటిని అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ ఒక జీవో తెచ్చాడు ఆ జీవోనే ఐదు వందల తొంభై ఆరు దీన్ని ఏం చేశారు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ పేరుతో జవహర్ రెడ్డి కొడుకు ముందుగానే అసైండ్ భూముల ఎవరైతే ఉన్నారు అసైన్డ్ భూములు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాభై సెంట్లు ఎకరం అర ఎకరం గట్టిగా రెండు ఎకరాలు అంతకంటే ఎక్కువ ఎవరికి ఉండదు మాక్సిమం రెండు ఎకరాలు ఉంటుంది వీళ్ళందరి దగ్గర నుంచి ఏం చేశారంటే ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు జీవో జారీ చేసిన తర్వాత దీన్ని మొత్తానికి కూడా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగానే సిఎస్ జవహర్ రెడ్డి కొడుకు ఎనిమిది వందల ఎకరాల భూములకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చి అంటే ఒక రకంగా ఏంటంటే ముందే హామీ పత్రం ఈ భూమిని పలానా వ్యక్తికి పలానా రేటుకు అమ్ముతామని ఒక హామీ పత్రం ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చి సిద్ధంగా పెట్టుకున్నాడు జవహర్ రెడ్డి ఎప్పుడైతే ఐదు వందల తొంభై ఆరు జీవో విడుదల చేశాడో వెంటనే రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళిపోయి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించే పని కూడా చేశారు ఇక్కడ కొసం ఎరుపు ఏంటంటే అన్ని తానే సిఎస్ఏన్ అడిపించాడు వాస్తవానికి ఒక చీఫ్ సెక్రటరీ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అది ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలా అది ఆన్ రికార్డ్ ఉండాలి ఆఫ్ రికార్డ్ అనేది ఏదీ ఉండదు ఆయన వ్యక్తిగతంగా ఎక్కడికైనా బయటికి వెళ్తే రాష్ట్రం దాటి అది వేరే విషయం తప్ప రాష్ట్రంలో ఆయన ఎక్కడ పర్యటించినప్పటికీ కూడా అది అధికారిక పర్యటనే కానీ వైజాగ్కి అనేక సందర్భాల్లో జవహర్ రెడ్డి అనాధికారికంగా వెళ్ళాడు అంటే ఎక్కడా కూడా అది రికార్డ్ అవడు పలానా జవహర్ రెడ్డి పలానా సమయంలో వైజాగ్ వచ్చాడని ఎక్కడ రికార్డ్స్లో ఉండదు ఏ మీడియాలోనూ రాదు ఏ పేపర్లోనూ రాయరు మరి ఎందుకు అంత గోప్యంగా వెళ్ళాడు అంటే తన కొడుకు ఆ స్వాధీనం చేసుకున్నటువంటి ఎనిమిది వందల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఆ రిజిస్టర్లతో మాట్లాడటం కోసం ఆ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఆయన దగ్గర ఉండి చూడటం కోసమే వెళ్ళాడు అనేది ఇప్పుడు జనసేన చేస్తున్నటువంటి బలమైన ఆరోపణ ఏదేమైనా మొత్తానికి ఆ వైసీపీకి ఇంతకాలం సేవ చేసినటువంటి జవహర్ రెడ్డిని మాత్రం చివరి సెకండ్లో వైసీపీ ఒంటరిగా ఆ వదిలేయటంతో జవహర్ రెడ్డి కూడా ఒక ఇంత కుంగిపోయే పరిస్థితి సరే ఇక ఆయన చేయాల్సింది కూడా అయిపోయింది అనుకోండి ఎందుకంటే అదే ఎన్నికల ముందు ఆయన మనస్తాపం చెందుంటే ఆ ప్రభావం జగన్ జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సహకరించకపోవచ్చు ఆ రోజు కానీ ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు వచ్చేది ఎలాగా ఫలితాలే దానికి సంబంధించి జవహర్ రెడ్డి చేతిలో ఏమీ లేదు ఆటోమేటిక్గా ఫలితాలు అనేది ఈజీ చూసుకుంటుంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పని లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే చేతులు దులిపేసుకున్నారు ఆ భారం ఏదైనా ఉంటే ఆయన మీద వేసుకుంటాడు మనం ఎందుకు చుట్టుకోవాలి అందులో ఆ అవినీతిలో మనం ఎందుకు భాగస్వామ్యం కావాలి ఎందుకంటే సిఎస్ జవహర్ రెడ్డి కొడుకు స్వాధీనం చేసుకున్నట్టుగానే వైసీపీ నేతలు కూడా ఈవెన్ భారతీ రెడ్డికి చెందినటువంటి కొంతమంది బినామీలు కూడా ఈ అసైన్డ్ భూములను కబ్జా చేశారని బలంగా వాదనలు ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు జవహర్ రెడ్డి విషయంలో ఏలు పెడితే మన తీగ బయటకు వస్తుంది మన తీగ లాగితే మనం ఎక్కడ దొరికిపోతామని చెప్పి ఆ రాజకీయ నేతలు కూడా జవహర్ రెడ్డిని అయితే పూర్తిగా దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఆ ఇంతకాలం వైసీపీకి పనిచేసినటువంటి జవహర్ రెడ్డి ఇంకొక నెలలో రిటైర్ కూడా కాబోతున్నాడు ఆయన చివరి సెకండ్లో ఒక అవినీతి మచ్చను వేసుకోవడమే కాకుండా ఒంటరి పక్షిలాగా మిగిలిపో మిగిలిపోయాడని చెప్పి ఇప్పుడు అటు ఐఏఎస్ వర్గాల్లో కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రజల్లో కానివ్వండి తీవ్ర స్థాయిలో చర్చ అయితే నడుస్తుంది